కంటే ఈరోజు కాస్త వర్షాలు పెరిగే ఉన్నాయి అలాగే పొగ అనేది నిన్న కృష్ణా జిల్లాలో విపరీతంగా ఉండడం జరిగింది అలాగే ఈరోజు నుంచి పొగమంచు అనేది అన్ని జిల్లాలకు వ్యాపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మనకు గుంటూరు జిల్లా కానీ పల్నాడు అలాగే కృష్ణ ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లాలో కాస్త పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశాలు రానున్న రెండు మూడు రోజుల్లో అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ పొగమంచు ఏర్పడడం ఇప్పుడిప్పుడే జరుగుతుంది అలాగే ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం సమయంలో వర్షాలు ఉన్నాయి ఏ జిల్లాల్లో వర్షాలు నుంచి తెలుసుకునే ముందు ఒకసారి టెంపరేచర్ చూసినట్లయితే ముఖ్యంగా నెల్లూరు ముప్పై ఎనిమిది డిగ్రీలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంది ఒంగోలు ముప్పై ఏడు డిగ్రీలు విజయవాడ ముప్పై ఐదు డిగ్రీలు తిరుపతి ముప్పై ఆరు డిగ్రీలు అలాగే ప్రకాశం ముప్పై ఆరు డిగ్రీలు హైదరాబాద్ ముప్పై రెండు రాజమండ్రి ముప్పై నాలుగు విశాఖపట్నం ముప్పై ఐదు ముంబై ముప్పై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అలాగే మధ్యాహ్నం వరకు ఎన్నో మధ్యాహ్న మధ్యాహ్నం సాయంత్రం నుంచి వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మహారాష్ట్రలో తక్కువ వర్షాలను కర్ణాటక పనాజీ అలాగే హుబ్లీ శివమోగ మైసూరు అలాగే సిర చిత్రదుర్గ పరిసర ప్రాంతాల నుంచి చిత్తూరు పరిసర ప్రాంతాలకు ఈ వర్షాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఈ వర్షాలు మొదలై సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి నిన్న మనకు చిత్తూరు మదనపల్లి వైపు వర్షాలు కొనసాగడం జరిగింది చిత్తూరు తిరుపతి రేణుగుంట పరిసర ప్రాంతాల్లో ముప్పై ఐదు మిల్లీమీటర్లు చిత్తూరు పలమనేరులో పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడడం జరిగింది చేలపల్లి పరిసర ప్రాంతాలు కానీ అలాగే కృష్ణా జిల్లాలో ఆవనగడ్డలో పదహారు మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవడం జరిగింది సాయంత్రం సమయానికి నెల్లూరు కొదలూరులు కానీ అలాగే ప్రకాశం శ్రీయస్పురం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అక్కడక్కడ కొన్ని తెలుగువడి జిల్లాల్లోనే పడడం జరిగింది మధ్యాహ్న సమయానికి ఈరోజు ఆకాశం మేఘావృతమై ప్రకాశం జిల్లాలో వెలిగల్ల మండలంలోని వెలిగన్న మండలం శ్రీయస్పురం మధ్య భాగాల్లో ముఖ్యంగా విధుల చెరువు గ్రామం కానీ అలాగే బోయమడుగు శ్రీయస్పురం అలాగే ఉదయగిరి పరిసర ప్రాంతాల వరకు కూడా దట్టమైన మేఘాలు ఉదయం పదకొండున్నర తర్వాత అంటే పదకొండున్నర తర్వాత మొదలై మధ్యాహ్న సమయం సాయంత్రం సమయానికి వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి నిన్న మనకు తక్కువ వర్షాలే ఉన్నాయి సిఎస్పురం వైపు మాత్రమే పడ్డాయి కానీ ఆకాశం మేఘవ్రతమై విధులు చెరువు గ్రామంలో కూడా ఉన్నది కానీ ఈరోజు అలా ఉండదు తప్పకుండా వర్షాలు పడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఒకసారి ఈ వర్షాలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి దాని గురించి వివరంగా చూద్దాం ముఖ్యంగా ముందుగా విజయవాడ గుంటూరు నగరాలు తీసుకున్నట్లయితే ఆకాశం మేఘావృతమై మధ్యాహ్న సమయం మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై దట్టమైన మేఘాలు మధ్యాహ్న సమయంలో వ్యాపించే అవకాశాలు విజయవాడ నగరం గుంటూరు నగరంతో పాటు రేపల్లె పరిసర ప్రాంతాల్లో మొదటగా రేపల్లె పరిసర ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మధ్యాహ్నం వరకు ఎండ ఉన్నను ఈ మేఘాలనేవి వ్యాపించి ఆ తర్వాత వర్షాలు మొదలవు ఈ సాయంత్ర సమయానికి వర్షాలు ఉండే అవకాశాలు ముఖ్యంగా గుంటూరు జిల్లా అలాగే బాపట్ల జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలు ఏలూరు జిల్లాతో పాటు కాకినాడ జిల్లాలో సముద్ర తీరం ఎంబటి కొన్ని ప్రదేశాల్లో సముద్ర తీరానికి దూరంగా ఉండే కొన్ని ప్రదేశాల్లో ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాకినాడ పరిసర ప్రాంతాలు కానీ అలాగే గుడివాడ పరిసర ప్రాంతాలు కానీ మచిలీపట్నం పరిసర ప్రాంతాలతో పాటు రేపల్లి పరిసర ప్రాంతాలు బాపట్ల పరిసర ప్రాంతాలు మరోవైపు తీసుకున్నట్లయితే నర్సాపేట నర్సాపేట సిరుగులూరుపేట గుంటూరు అలాగే విజయవాడ రాజమండ్రి అలాగే తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాలతో పాటు కళ్యాణదుర్గం ధర్మవరం అనంతపురం పరిసర ప్రాంతాల వరకు అంటే ధర్మవరం వరకు కూడా వర్షాలు ఉంటాయి అనంతపురంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది అలాగే మేఘాలనే విస్తరిస్తే అనంతపురంలో కూడా వర్షాలు పడేందుకు ఈరోజు మధ్యాహ్న సమయం సాయంత్రం సమయంలో అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అలాగే ధోని పరిసర ప్రాంతాల వరకు కూడా అంటే ఈ వర్షాలు కొన్ని చోట్ల ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అలాగే గుంటూరు అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో మధ్యాహ్న సమయంలో ఆకాశం మేఘావృతం ఉంటుంది కానీ సాయంత్రం సమయంలో కాస్త ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు గుంటూరు అలాగే విజయవాడ బాపట్ల మధ్య పరిసర ప్రాంతాల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మనకు పత్తిపాల్లో కూడా నిన్న మనకు అక్కడక్కడ పత్తి ఆ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడటం జరిగింది ఈరోజు కూడా వర్షాలు పడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి తప్ప తప్పకుండా ఈరోజు మధ్యాహ్న సాయంత్రం సమయంలో ఈ గుంటూరు విజయవాడతో పాటు బాపట్ల అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇక పదకొండో తారీఖుకు వర్షాల గురించి మనం అనుకున్నట్లుగానే పదో తారీఖు రాత్రి అలాగే పదకొండో తారీఖు తెల్లవారుజున సమయంలో ఈ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే రాయలసీమ పరిసర ప్రాంతాలు అంటే కర్ణాటక నుంచి వచ్చే వర్షాలు రాయలసీమ పరిసర ప్రాంతాలకు విస్తరిస్తే సాయంత్రం సమయానికి మనం చెప్పినట్టుగానే వర్షాలు కొనసాగినాను రాత్రి అర్ధరాత్రి సమయానికి వర్షాలు పెరిగి ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని కొన్ని భాగాలకు కానీ అలాగే అన్నమయ్య జిల్లాలోను వైఎస్ఆర్ జిల్లాతో పాటు చిత్తూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లాతో పాటు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలకు ఈ వర్షాలు ఉండే అవకాశం రాత్రి అర్ధరాత్రి సమయంలో వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరోవైపు విశాఖపట్నం విజయనగరం పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అనకాపల్లిలో కూడా నిన్న అక్కడక్కడ అంటే అనకాపల్లి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడటం జరిగింది ఈరోజు కూడా వర్షాలు పడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి తప్పకుండా రాయలసీమ ముఖ్యంగా బళ్ళారి పరిసర ప్రాంతాలు తీసుకున్నట్లయితే బళ్ళారి అలాగే శివమొగ పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కొన్న వర్షాలు అలాగే బెంగళూరు పరిసర ప్రాంతాల వరకు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు ఎక్కువగా మనం గత రెండు మూడు రోజుల నుంచి కూడా గమనించినట్లయితే బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అనేవి పెరుగుతున్నాయి ఉరుముల మెరుపులతో కొన్న వర్షాలు అనేవి వ్యాపించి మనకు ఈ మదనపల్లి వరకు కూడా మదనపల్లి అలాగే పాకాల పరిసర ప్రాంతాలు చిత్తూరు పరిసర ప్రాంతాలకు ఈ వర్షాలు వ్యాపించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి రానున్న రెండు మూడు రోజుల వరకు కూడా ఈ వర్షాలు అక్కడక్కడ కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత తెలంగాణలో కొన్ని భాగాల్లో మాత్రమే పదకొండు పన్నెండు పదమూడు తారీఖులలో అక్కడక్కడ వర్షాలు పడే ఉన్నాయి పెద్ద వర్షాలు అయితే ఉండవు కానీ కొన్ని ప్రదేశాల్లో ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు తెలంగాణలో ఉంటుంది ఆ తెలంగాణ గురించి కూడా మనకు ప్రతి జిల్లాలో కూడా మనం చెప్పాం కానీ వర్షాలు అనేవి తక్కువగా ఉన్నాయి తెలంగాణ పరిసర ప్రాంతాల్లో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని జిల్లాల్లో మాత్రమే ఉంటాయని మనం మొదటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఈ రెండు మూడు రోజులు మాత్రం వర్షాలు అనేవి మధ్యాహ్నం వరకు ఎన్ననున్ననూ సాయంత్రం సమయానికి వర్షాలు పెరిగే అవకాశం కొన్ని ట్లో వర్షాలు పడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఆ తర్వాత రానున్న రోజుల్లో పొగమంచు అనేది విపరీతంగా వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి గత రెండు మూడు రోజుల నుంచి మనం గమనించినట్టయితే వాతావరణంలో పూర్తి మార్పు అనేవి కనిపిస్తూ ఉంది నిన్న మనకు కృష్ణా జిల్లాలోని ఒక ఉప్లూరు అనే గ్రామాన్ని తీసుకుని అక్కడ పొగమంచు ఎలా ఉండబో ఉన్నదో దాని గురించి వీడియో చేశాము ఈరోజు మరొక వీడియోతో ఈ ఉదయం సమయంలో ఒక కృష్ణా జిల్లా గురించి మనకు మరో వీడియో చేస్తాను అలాగే గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా పొగమంచు ఎలా ఉండబోతుందో మన యూట్యూబ్ ఛానల్ గత సంవత్సరం చేసినట్లు కానీ ఈ సంవత్సరం కూడా చేయడానికి నేను ప్రయత్నిస్తాను ప్రస్తుతం అయితే మనకు పొగ మంచు ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళు కాస్త చూసుకోండి ఎందుకంటే ప్రయాణించే వాళ్ళకు ఉదయాన్న ఇది అనుకోకుండా ఒక్కసారి పొగ మంచులో ఎదురుగా బండ్లు వచ్చినా పోయినా ఒకసారి చూసుకొని దాన్ని ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోండి మన సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా కదా కూర్చున్నాను ఎందుకంటే పొగ మంచు అనేది ఎదురుగా వచ్చే వాళ్ళకు కూడా అర్థంగా లైట్లు వేసుకున్నా ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ అనుకోని పరిస్థితుల్లో ఎదురైతే కాస్త జాగ్రత్తగా ముందుగానే చూసుకొని ప్రయాణించాలి కోరుతున్నాను అలాగే రాను రోజు మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుందండి కానీ మధ్యాహ్నం తర్వాత వర్షాలు అనేవి ఈ రెండు మూడు రోజులు మాత్రమే ఉంటాయి ఆ తర్వాత వర్షాలు తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఋతుపవనాల ప్రభావం మనకు అక్టోబర్ చివరి వారంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వర్షాలు కూడా ఎలా ఉండబోతున్నాయి మంచి మనకి ఇంకా సమయం ఉంది ప్రస్తుతం అయితే మనకు టెంపరేచర్ అనేది తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు నిన్నటి వరకు అయితే తక్కువ లేదు రోజు కాస్త అంటే ఉష్ణోగ్రత అనేది తగ్గుముఖం పట్టి తర్వాత రాను రెండు మూరు నాలుగు రోజుల్లో కాస్త చలి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చూద్దాం ఇంకా మనకు వాతావరణం ఇంకా మార్పు అనేది ఇంకా రాలేదు కానీ ఉక్కపోత అనేది కొన్ని చోట్ల ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి రాను రెండు మూడు రోజుల్లో ఈ వాతావరణం మార్పు అనేది రావటం జరుగుతుంది కానీ తప్పకుండా అప్డేట్ అనేది అందిస్తుంది